एसीसी प्रत्येक कार्यक्रम की स्वागत मारुमूल ग्रामं इप्पुडु अंदरिकी आदर्श्यं ग्राम रूपुरेखलु मार्ची अभिवृद्धि की अड्रस गा मारिन ग्रामं आदर्श ग्राम अवार्डु तो जिल्ला स्थायिलो गुर्तिंपु तेच्चिन सर्पंच लक्ष्मारेड्डी अन्नी संघालकु कमिटी हाल्स ग्राम देवतलकु आलयाल पुनर्निर्माणं प्रती गल्लीलो सीसी रोड्डू प्रती इंटिकी मिशन भगीरथ मंचिनीरु अर्हुलैन वारंदरिकी पेंशन प्रभुत्व संक्षेम पथकालु अंदेला प्रत्येक चोरव प्रजल आरोग्यमे लक्ष्यंगा ग्रामंलो पारिशुद्ध्य पनुलु कंपोस्ट एरुवुल तयारीलो जिल्लालोने रेंडव स्थानं पोंदिन घनत నా గోల్ ఒకటే పెట్టుకున్నాను ఏందంటే మన గ్రామానికి గుర్తింపు రావాలి వివిధ గ్రామాల వారు మా గ్రామాన్ని చూడాలి అన్న ఉద్దేశంగా నేను బరిలో దిగాను నేను పబ్లిక్ ఇచ్చిన హామీ ఏందంటే ఎలాంటి సమస్య ఉన్నా తీర్చా వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు వరకు 20 మాసాలు కూడా పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అలాంటి పల్లెలు ప్రగతిలోకి రావాలంటే ప్రజా ప్రతినిధులు సమర్థవంతమైన పాలన సాగించాలి అప్పుడే గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు పడతాయి గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ చేపట్టే పథకాలు విజయవంతం అవుతాయని నిరూపించాడు కొండపాక మండలం సిరిసినగళ్ళ గ్రామ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని సిరిసినగళ్ళలో అమలు చేస్తూ ఆదర్శ గ్రామంగా మలిచాడు ఆ గ్రామ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిశనగండ్ల గ్రామంలో సుమారు 3000 జనాభా కలిగి ఉంటుంది ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి రావాలంటే ఒకప్పుడు కనీసం రవాణా సౌకర్యం కూడా ఉండేది కాదు కానీ ఆ గ్రామ సర్పంచ్ ఇప్పుడు శిశనగండ్ల గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు గ్రామ జ్యోతిలో భాగంగా గ్రామాభివృద్ధికి బాటలు వేశారు సర్పంచ్ ప్రత్యేక చొరవతో గ్రామస్తులలో చైతన్యం వచ్చింది స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో 100% మరుగుదొడ్డి నిర్మించారు ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఫలితంగా ఎండిపోయిన బావిలోకి నీళ్లు వచ్చాయి గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో మురుగునీరు కనపడకుండా చేశారు అంతే కాకుండా గ్రామంలో దోమల సమస్యలు తగ్గించుకున్నారు
చిత్తాల గ్రామం అడి పక్కన ఉంది. మనకు చిత్తాల ఊరు సరిగా తెలియకపోవడంతో ఏ సర్పంచ్ వచ్చినా దీన్ని సరిగా చేయలేదు. మన లక్ష్మారెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు మంచినీటి ఆశాహారాలు ఇవన్నీ మంచి జరిగినాయి. వాటితో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 2000 మొక్కలు నాటారు. మండు వేసవిలో కూడా ప్రత్యేక వాహనం ద్వారా నీళ్లు పోసి మొక్కలను కాపాడుకున్నారు. ఫలితంగా ఇప్పుడు గ్రామం పచ్చదనంతో నిండిపోయింది. స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. తాగునీటి సమస్యను తీర్చేందుకు గ్రామంలో ప్రతి వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్లు ఏర్పాటు చేశారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ఇంటింటికి మంచినీటి పైపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ప్రతి ఇంటి గడపను ముద్దాడుతున్నాయి. ఇప్పుడు వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులకు మేలు చేయడంతో ఇతర అంశాలపై దృష్టి సారించారు సర్పంచ్ లక్ష్మారెడ్డి. గౌరవనీయులైన మా శిశునగర గ్రామ సర్పంచ్ గారికి మేము ఉపాధి హామీ వనసేవకులం, ప్రతి చెట్టును మొక్కలను కాపాడుతామని మా డ్యూటీ ఉద్యోగం చేస్తున్నాం. సాసర్లు ఇస్తాం, గుంతలు ఇస్తాం, మొక్కల కర్రలు నాటుతాం. ఊరు మొత్తం మీద 6-7 వేల మొక్కలను కాపాడుతున్నాం. గొర్రెలు, మేకలు, గేదెలు అవి నుండి మా చెట్లను రక్షించుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయము సాయంకాలము మరియు నీళ్ళ ట్యాంకర్ ద్వారా ప్రతి మొక్కకు నీరు అందేటట్టు గుంతలు సాసర్లు నిండా నింపుతున్నాం. ఈ పనంతా మా సర్పంచ్ గారు గౌరవనీయులైన శ్రీ లక్ష్మారెడ్డి గారు చేయించుతున్నారు. గ్రామంలో గ్రామము చాలా అభివృద్ధి పదంలో ఉంది. మా సర్పంచ్ గారు గుడప లక్ష్మారెడ్డి గారు అన్ని విషయాలలో నీటి కొరత మాకు ఉండేది. ఈరోజు ప్రతి ఇంటి ఇంటికి 2 పూటల నల్ల నీళ్లు ఇచ్చుతూ అందరికీ ఆదర్శంగా నిలబడి ప్రతి సమస్యకు ముందుంటూ తను అహర్నిశలు కష్టపడుతూ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. మరియు అవార్డు విషయమని కాదు, ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో ఉండాలి, యువత అభివృద్ధిలో ఉండాలి అని అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఆహర్నిశలు కష్టపడుతూ మాకు ఏ సమస్య లేకుండా ప్రతి క్షణం మా వెన్నంటూ ఉండి సమస్య లేకుండా చాలా ముందుగా నడిపిస్తున్నాడు. కరోనా విషయంలో ప్రతి ఇంటింటికి కూరగాయలు కానీ ఏది కానీ ఇచ్చుకుంటూ మరి ప్రతి ఒక్కరిని వారికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే విషయంలో ప్రతి వ్యక్తితో ఉండి మాకు మంచి అభివృద్ధిగా నడిపిస్తూ మంచిగా చేస్తున్నాడు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న శిశునగండ్ల గ్రామం ఒకప్పుడు గ్రామం పేరు చెప్తే పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. అయితే ప్రస్తుతం అదంతా గతం అనేలా మారిపోయింది. పాలక మండలి సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ఆ గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం శిశునగండ్ల గ్రామాన్ని చూసిన పాతవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రామాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. నా పేరు బుర్త గోపాల్. నేను మల్టీప్లస్ వర్కర్ని. గ్రామ పంచాయతీ మన సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు తీసుకున్న ఆదేశానుసారం
గ్రామ పంచాయతీలో ఎలాంటి నీటి సమస్య కానీ మూల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్ ద్వారా చేసి మాతోని తిరిగి సమస్య పరిష్కరించుకుంటున్నాము. కరోనా టైంలో కూడా మాకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మేము కూడా ప్రజలకు ఇలా చేయాలని శానిటైజర్ చేసి రోడ్లను శుభ్రం చేసి చేస్తున్నాము. ఇలానే ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. శ్రీశ్రాల గ్రామానికి చింతగుంటెనక 10 మా ఇండ్లు ఉన్నాయి. 10 ఇండ్లకు మా గారు మా ఊళ్ళకు ఉండు బయల కాడికి బగ్గ తగిలిపోయిన మా తొవ్వ ఉన్నది కాబట్టి ఆ తొవ్వ గురించి మేము ఊళ్ళకి వెళ్ళి మా ఇంట్లో బయకాడికి మా 10 ఇండ్ల గ్రామ వ్యవసాయం దగ్గరికి రావాలంటే పోవాలంటే రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా ఎవరు మా పండిన పంట ఊళ్ళకు తీసుకుపోవాలన్నా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇదివరదనక మొన్నటి వర్షాకాలము చెప్పులు చేతులు పట్టుకొని నడవాలంటే కూడా నడవలేని పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ ఈ 10 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 10 ఇండ్ల పరిస్థితిని ఎవరు కూడా ఇంతవరకు ఎదుర్కోలేరు. ఎదుర్కొని పరిస్థితిలో అటువంటిప్పుడు మా గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ సాబు మొన్నటిసారి వర్షాలు బంద్ అయినాక మంచి రోడ్డు పోపించండి, ఆయన కాస్త మంచి రోడ్డు పోపించండు, ఇప్పుడు కాస్త మంచి తొవ్వ సౌకర్యం మాకు కలిగింది, ఇంకా కూడా కాస్త వేస్తూ ఉంటుండే, ఆయన డాంబర్ రోడ్డు కూడా పోపిస్తాను కూడా హామీ ఇచ్చిండు, చేస్తాడు కూడా, ఆయన చేసేటువంటి చేస్తాను కూడా మాకు ఖచ్చితంగా మాట ఇచ్చిండు. గ్రామస్తుల సహకారం, సర్పంచ్ లక్ష్మారెడ్డి స్వయం కృషితో సాధించిన పల్లె ప్రగతి విజయాలు పలువురి మన్ననలు పొందాయి. 100% అక్షరాస్యత, 100% మద్య నిషేధం, ఇంటింటికి పారిశుద్ధ్య సదుపాయం, గ్రామంలో 100% కుటుంబాల్లో కుటుంబ నియంత్రణ వంటి అనేక కార్యక్రమాలతో ఆ గ్రామం సాధించిన ప్రగతి సూచికలు కనిపిస్తాయి. స్వయం కృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆ గ్రామస్తులు నిరూపించారు. ఊరిలోకి ప్రవేశించగానే ఇరువైపులా కనిపించే బోర్డులు వారి క్రమశిక్షణను, కట్టుబాటును చాటి చెబుతున్నాయి. గ్రామం మాది కొండభాగ మండలం సిద్దిపేట జిల్లా. ఈ సుసాల గ్రామంలో మా చేపల గురించి మా తెలంగాణ వచ్చిన నుండి మాకు చాలా సౌకర్యం జరిగింది. ఇక్కడ మాకు చేప పిల్లలు చూస్తే గవర్నమెంట్ ఇస్తుంది, అది మేము మా చెరలో పోసుకుంటున్నాము. కానీ ఆ చెరలో చేప పిల్లలు మేము చాలామంది ఉన్నాము, ఒక 400 దాదాపు 400 కట్టుకున్నాం మా రంగపుత్ర మిత్రాలతో కలిసి. కాబట్టి అలా మాకు ఆ చేపలతో దాని మీదనే ఆధారపడి బతికేది వారా మేము. కాబట్టి మాకు చేప పిల్లలు ఇస్తున్నారు, మేము చెరువులో పోసుకుంటున్నాం. కానీ ఆ చెరువు చిన్నగా ఉండి సరిపోవడం లేదు. కాబట్టి మా గ్రామ సర్పంచ్ని అడిగి మేము చెరువును అభివృద్ధి చేయించుకుంటున్నాం, కట్ట వెడల్పు చేస్తున్నాము, అందులో లోతు కూడా చేపించి మేము చేపలు చాలా వరకు పెరిగే దాని పెరగడం కొరకు మేము చాలా అభివృద్ధి చేస్తున్నాము. సర్పంచ్ గారికి చెప్తే అతను ముందవాడి ముందట దిగి ఇప్పుడు మాకు చెరువు అభివృద్ధి చేస్తున్నాం. మద్యపానాన్ని నిషేధిద్దాం, అంతా అక్షరాస్యులే. రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు, పచ్చని చెట్లతో స్వాగతం పలకడం ఈ ఊరి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఈ గ్రామ అభివృద్ధి వెనుక సర్పంచ్ కృషి, శ్రమ చాలానే ఉంది. ప్రతి విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతి ఒక్కరికి బాధ్యత వంటి విషయాలు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపాయి. సిరిసినగళ్లను ప్రత్యేక పంచాయతీగా గుర్తించినప్పటి నుంచి ఊళ్ళో నాటుసార ఏరులేపారేది. ఆ మహమ్మారికి ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్తులు ఆలోచన మొదలైంది. నాటుసార విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. సర్పంచ్ లక్ష్మారెడ్డి సూచన మేరకు గ్రామస్తులు స్వయం కృషితో సాధించిన ప్రగతి విజయాలు పలువురిని మన్ననలు పొందాయి. స్వయం కృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని గ్రామ సర్పంచ్ ఈ గ్రామస్తులు నిరూపించారు.
పేరు నరేష్. మామూలుగా ముద్రా సంఘంలో ఒక యూనిటీలో నేను మెంబర్ని. ఈ గూడప్ప లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత మాకు అంతకుముందు ఒక ప్రాబ్లం ఉండే. ఏం ప్రాబ్లం ఉండే అంటే ముద్రా సంఘం ఆడిడ చెట్ల కడ ఆడిడ పంచాయతీ చెప్పుకుంటుండే. మాకు ముద్రా సంఘం కమిటీ లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకుంటే మా గూడప్ప లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత మార్చి మేము పెట్టుకున్నాం. అయ్యా మా పరిస్థితి గిది గిది అని చెప్పేసిన తర్వాత అతను వచ్చిండు. మా విజ్నెస్ పాయింట్ మా పన్నెండు ఏది ఉన్నది అని చెప్పేసి మా దాంట్లో తెలుసుకొని మాకు ముద్రా భవనం కావాలా సార్ అని చెప్పేసి అనగానే లక్ష్మారెడ్డి గారు సరే మీరు ఎంతమంది ఉన్నట్టే మా 350 మంది కడపాలి సార్ ఇట్లా ఇట్లా మా ప్రాబ్లం చెప్తే సరే అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకున్నారు. మీకు ఒక కమిటీ వాళ్ళు నేను కట్టిస్తాను ఇట్లా చేస్తానని చెప్పేసి అన్న సరే అని మేము కూడా కృతజ్ఞత చెప్తున్నాం. ఆయన చేసిండు ఆయన కూడా చేసిండు. స్లాబ్ పిల్లర్ పోసిండు స్లాబ్ పోసిండు ఇంకా గోడలు ఇట్లా కట్టలేదు. ఆయన కడతాడు కడతాడని నాకు మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనే డెవలప్మెంట్ చేస్తున్నాం. మాకైతే మా ముద్రా సంఘం ఏ సర్పంచ్ గత 25 ఏళ్ళ నుంచి మేము చూస్తా ఉన్నాం ఏ సర్పంచ్ ఇలా చేయలేదు పనులు. శిశురాల గ్రామంలో గౌడ సంఘం నూతనంగా ఏర్పడ్డ తర్వాత సర్పంచ్ గారు 5 లక్షల రూపాయలతో గౌడ సంఘ నిర్మాణానికి సహకరించాడు. అలాగే ఇప్పుడు నూతనంగా గ్రామ సంఘం పునరుద్ధరణ కొరకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేసి గ్రామంలో గౌడ సంఘంని అంటూ ఒక గుర్తింపు తీసుకురావడానికి సర్పంచ్ గారు తోడ్పడుతున్నారు. అలాగే గ్రామంలో ఉన్న గీత కార్మికులకు సొసైటీ చేయడానికి కూడా సహకరించిన సర్పంచ్ గారికి మరియు గ్రామంలో ఉన్న నూతనంగా ఏర్పడ్డ కళ్ళు డిపోనే కానివ్వండి మరి నీరా పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆయన సహకరిస్తున్నాడు. దానికోసం అడుగు దేశం పోరాడుతున్న గ్రామ సర్పంచ్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఎలా చేయాలి ఏ విధంగా సపరేట్ చేయాలి అన్న విషయాన్ని చాలా వివరంగా అంటే సర్పంచ్ సహకారంతో వార్డు మెంబర్ సహకారంతో విలేజ్ లెవెల్ ఫంక్షనల్ సహకారంతో అందరితో ప్రతి ఇంటింటికి తిరిగి తడిచెత్త ఏ రకంగా పొడి చెత్త ఏ రకంగా వేయాలి అని ప్రతి ఇంటికి అవగాహన ఇచ్చి మేము 100% ఇప్పుడు తడిచెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది సెగ్రిగేషన్ చేపించేసి తీసుకొచ్చి ట్రాక్టర్లో తీసుకొచ్చి డంపింగ్ షెడ్లో వేసి దాన్ని కంపోస్టుగా మార్చడం జరుగుతుంది. కంపోస్టు మార్చేటప్పుడు దానికి ఒక ఇద్దరు వ్యక్తులను ఎక్కడైనా డంపింగ్ షెడ్లని పూర్తి ఇద్దరిని నియమించి అయితే ఎప్పుడప్పుడు వాటర్ పట్టడము దాంట్లో ఎర్రలు వదిలినప్పుడు 3-2 times వాటర్ పెట్టడము అంతకుముందు సెగ్రిగేషన్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏమైనా వేరే వ్యర్థాలు ఏమన్నా ఉన్నాయి ప్లాస్టిక్ అటువంటివి ఏమైనా రాకుండా చూసుకోవడానికి ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ చూడడం వల్ల మంచి కంపోస్ట్ ఎరువు మార్చడం జరుగుతుంది. మార్చి దాన్ని మేము జీపీలు మా గ్రామ పంచాయతీ నుంచి ఇంకా వేరే ఇతర గ్రామ పంచాయతీలకు కూడా దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. తీసుకెళ్ళి వాళ్ళు పంట పొలాలకు కానీ మొక్కలకి కానీ ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల మంచి ఇన్కమ్ అనేది గ్రామ పంచాయతీకి రావడం జరుగుతుంది. అలానే ఇంకా వేరే విలేజ్ నుంచి వచ్చి ఏ విధంగా చేస్తున్నారు అని మా దగ్గరికి వచ్చి సజెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంచి ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసి ఇంకా మంచి ఇన్కమ్ తీసుకొచ్చే యోచనలు ఆలోచించడం జరుగుతుంది. ఇంకా గ్రామ అభివృద్ధికి తోడ్పడే సూచన మండల అధికారుల సూచనలు మరియు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే ఇంకా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న సజెషన్స్ అన్నీ తీసుకుని ఇంకా గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఒకప్పుడు మారుమూల ప్రాంతం అలాంటి గ్రామాన్ని ఆదర్శ గ్రామ అవార్డుతో జిల్లా స్థాయిలో నిలబెట్టిన ఘనత సర్పంచ్ గూడపు లక్ష్మారెడ్డికి దక్కింది. ఆ గ్రామ రూపురేఖలు పూర్తిగా మార్చేసి డెవలప్మెంట్కు చిరునామా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాడెప్ కంపోస్టు ఎరువు తయారీలో జిల్లాలోనే 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఘనత వారికే దక్కింది. అన్ని కుల సంఘాలకు కమిటీ హాల్స్ నిర్మించారు.
గ్రామ దేవతలకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, మంచినీటి సౌకర్యం అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామాభివృద్ధిపై సర్పంచ్ ఏమంటున్నారో వారి మాటలోనే విందాం. నేను కొండపాక మండల తిరుసాల గ్రామ సర్పంచ్ గుడెపల్లి లక్ష్మారెడ్డిని. నేను మా గ్రామానికి సర్పంచ్ కానికి నా మనసులో ఉన్న దృఢనిశ్చయం ఏంటంటే 2001 నుంచి 2006 వరకు 5 సంవత్సరాలు అంటే అప్పుడు స్పెషల్ వ్యవస్థ వచ్చి 6 సంవత్సరాలు నేను ఒక వార్డు మెంబర్గా ఉండి అప్పుడు కొన్ని పనులు చేయగలిగాను. ఎప్పటికైనా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదన కృతజ్ఞతతో ఉండి ఎప్పుడు నాకు రిజర్వేషన్లు అనుకూలించలే. కానీ మా పల్లె పోచమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, దర్గా దీవెనలతో, హనుమాన్ దీవెనలతో ఈసారి రిజర్వేషన్ అనుకూలిస్తే నా గోల్ ఒకటే పెట్టుకున్నాను. ఏంటంటే మన గ్రామానికి ఒక గుర్తింపు రావాలి, వివిధ గ్రామాల వారు మా గ్రామాన్ని చూడాలి అన్న ఉద్దేశంగా నేను బరిలోకి దిగాను. 14 మంది పోటీదారులు ఉంటే 2 బిడ్డ పెట్టుకుంటే అయినా 11 మంది దారిలో పోటీదారులో వాళ్ళకంటే 10 ఓట్ల మెజార్టీ, 624 ఓట్ల మెజార్టీతోటి గెలిపించారు. అప్పుడు నేను పబ్లిక్ ఇచ్చిన హామీ ఏంటంటే ఎలాంటి సమస్య ఉన్నా తీర్చా అని చెప్పి పెన్షన్లు కానీ, డ్రైన్స్ కానీ, డంపింగ్ షెడ్ కానీ, తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, వైకుంఠధామం కానీ, మంచినీటి సమస్య కానీ, ప్రతి ఒక్కటి సీసీ రోడ్స్ కానీ అన్ని సమస్యలు తీరుస్తాను హామీలు ఇచ్చినాను. కాబట్టి అదే వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వరకు 20 మాసాలు అనుకోలే గ్రామంలో ఏ ఇక్కడెక్కడ వీధి దీపాలు లేవు, మంచినీటి సమస్య ఎక్కడుంది, కొందరికి లోటు ఉంది అనేది తిరుక్కుంటూ చేస్తున్నాను. అదేవిధంగా మన గవర్నమెంట్ నాకు ఆలోచించి మన కొండపాక మండలం నుంచి దుద్దడ అండ్ సిరిసాలకు ఉత్తమ సర్పంచ్ పల్లె ప్రగతిలో అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు వరకు పబ్లిక్ ఇచ్చిన కమిటీ ప్రకారం ఊళ్ళోనే ఉంటూ మొట్టమొదటిసారిగా నేను సర్పంచ్ గెలవగానే స్లమ్ ఏరియాను ఏర్పాటు చేసి నాకు 2019 ఫిబ్రవరిని మన గ్రామంలో ఒక క్రికెట్ గ్రౌండ్, పార్క్, మార్కెట్ గ్రౌండ్ ఉద్దేశంగా ఊర చెరువు దగ్గర ఒక స్లమ్ ఏరియా అన్నది మొత్తం కూర్చి ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు తో బతుకమ్మ పండుగ పోతున్న ఒక బతుకమ్మగా ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా మా ఊళ్ళో పురాణతన కొన్ని టెంపుల్స్ ఉంటే ఎన్ఆర్ఐ మిత్రులతో కలిసి వాళ్ళ సహకారంతో ఒక 3-4 గుళ్ళు కూడా నిర్మాణం చేయడం జరిగినది, 2 మసీదులు. అదేవిధంగా కొన్ని కుల సంఘాలకు అప్పుడు మా మిత్రుల సహకారంతో కొంత ఎమ్మెల్సీ ఫండ్స్ తెచ్చి ఒక 4 కుల సంఘాలు, ముద్రా సంఘం, గౌడ సంఘం అండ్ బోయ సంఘం అన్నవి వాటిని ఏర్పాటుకు కంప్లీషన్ రావడం జరిగినది. అదేవిధంగా విద్యార్థులు, వృద్ధులు ఉన్నారు కాబట్టి ఒక లైబ్రరీ బిల్డింగ్ కూడా నిర్మాణం 90% కంప్లీట్ చేసుకోవడం జరిగినది. అదేవిధంగా నేను గల్లీలలో తిరుగుతున్నప్పుడు సీసీ రోడ్ల సమస్య ఉంటే ఇప్పటి వరకు ఒక 2200 మీటర్లు సీసీ రోడ్డు, ఒక 70 లక్షలతోటి వివిధ కాలనీలో సీసీ రోడ్లు కొత్త నిర్మాణించుకోవడం జరిగినది. అదేవిధంగా మంచినీటి సమస్య ట్యాంక్ గురించి ఒక బీసీ కాలనీకి భారీత్వ తీవ్ర ఇబ్బంది ఉంటే కేసీఆర్ వరకు 1200 మీటర్లు పైప్ లైన్ వేసి వారికి నల్లాలు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా పద్మశాలి సంఘం కాలనీ ఏరియాలో తీవ్ర ఇబ్బంది అని ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణించి దాన్ని కంప్లీట్ చేసి ఆల్రెడీ పబ్లిక్కు నీటి అందించడం జరిగినది. మరియు వివిధ గల్లీలలో కల్వెట్స్ రూపంలో తీవ్ర ఇబ్బందులు ఉన్న పురాణతన కల్వెట్స్ ఉంటే అవి డిస్మెంటల్ చేసి ఒక 29 జాగాల్లో వాటిని పైప్ లైన్స్ ద్వారా, ఎందుకంటే డ్రైన్ అన్నది ఈ కల్వెట్స్ అనేవి కింద పేపర్ ఉండే దాన్ని ఉద్దేశించి దాన్ని తీసేసి కొత్త పైప్ లైన్లతోటి కల్వెట్లు 29 నిర్మించుకోవడం జరిగినది. అదేవిధంగా గ్రామంలో ప్రతి సమస్య తీర్చడానికి ఏం చేయాలన్న ఉద్దేశంగా ఆలోచించి మహిళలు తీవ్ర ఇబ్బందులకు ఉన్నారని చెప్పి ఒక ANA మాల్ అండ్ వైకుంఠధామం, తర్వాత వైకుంఠధామంకు ఎందుకని ఆలోచించినా అంటే చాలా దూరంలో ఉందన్న ఉద్దేశంగా కొంచెం మోటివేట్ చేస్తూ పబ్లిక్ను వైకుంఠధామం అన్నది 8 లక్షలు పెట్టి కట్టిన దానికి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగినది.
ఇంటింటికి తడిచెత్త పొడి చెత్త ఎత్తి నేను ఫస్ట్ గెలవగానే నా ట్రైనింగ్ పీరియడ్లో ఇబ్రాహింపూర్ చూసొచ్చి కలెక్టర్ ఆదేశాల సరంగం దాన్ని ఏంటంటే అక్కడ ఎట్లా అయింది ఇక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పి డంపింగ్ షెడ్ నాకు తెలిసి మన సిద్దిపేట జిల్లాలో క్రితంలో ఉన్న సర్పంచ్ గారు కొంచెం దాన్ని నిర్మాణం చేపట్టాడు దాన్ని కంప్లీట్ చేయడానికి ఇంత పెద్ద భారీ డంపింగ్ షెడ్ ఎక్కలేకుండా మన డిపిఓ గారు కానీ డిఎల్పిఓ గాడ అండ్ ఆల్ వివిధ గ్రామ పంచాయతీ సర్పంచులు అందరు వచ్చి దీన్ని మెచ్చుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. మన జిల్లాలో ఎక్కువ మ్యాండేస్ కరోనా ఉన్నా కానీ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ 11 కిలోమీటర్లు రోడ్డు ప్రతి లింక్ రోడ్స్కు కలపడం జరిగినది. దానికి సుమారు 70 లక్షలు ఖర్చుతో ఈజీఎస్ లేబర్తో చేయడం జరిగినది. అదేవిధంగా అట్టి రోడ్లు ఎప్పుడు ఖరాబు కాకుండా 23 ప్రదేశాల్లో కాలువేట్లు నిర్మాణించుకోవడం జరిగినది. అప్పుడు నేను చేస్తున్న పనికి మన డిఆర్డీఏ పిడి గోపాలరావు సార్ మస్తు సార్లా ఒకసారి వచ్చి చూసుకోండి సార్, చూసుకోండి అంటే వచ్చినాడు. ఇంత ఎట్లా సాధ్యమైంది అన్నాడు సార్, పబ్లిక్ని మోటివేట్ చేసిన అని చెప్పాను. మన సెంట్రల్ టీం వాళ్ళు వచ్చి కూడా ఇది ఎట్లా సాధ్యమైంది అన్నారు సార్, ఈ విధంగా ఇట్లా చేసిన అని చెప్పినారు. వాళ్ళది కూడా అభినందనలు ఉన్నాయి. మన స్టేట్ టీం వచ్చారు, వాళ్ళు కూడా ఇంత బాగున్నది అంటే సార్ ఒకసారి ఇలా మనం ఉనభోజనం చేద్దామంటే కూడా వివిధ సర్పంచులు సెక్రటరీలు ఎంపీడీఓస్ అందరూ వచ్చి వనభోజనం ఏర్పాటు చేస్తే పిక్నిక్ పాయింట్ లాగా ఉందని మెచ్చుకోవడం కూడా జరిగినది. జరుగుతున్న పనులకు నేను అప్పుడప్పుడు టీవీలలో చూస్తుంటాను, వివిధ గ్రామాలలో చూస్తుంటాను. అభివృద్ధి అంటే ఆదర్శంగా నిలవాలంటే సిరిసనాల గ్రామంలో చూసిరమ్మని అధికారులు కూడా ఆదేశిస్తుంటే నేను సాధించింది నాకే అప్పటికే గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా కరెక్ట్ సంవత్సరం రోజు జిల్లా ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇచ్చినారు, దానికి ఇంకా రెట్టింపుగా ఇంకో అవార్డు తీసుకోవాలి అంటే మన్ననలు పొందాలన్న ఉద్దేశంగా పోటీ పడదామన్న ఉద్దేశంతో మా ప్రజల సహకారం మా పాలకవర్గ సహకారంతో ఇట్లా ఇదే విధిగా నడిపిస్తాము. అంతేకాకుండా మాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు రాగానే తర్వాత మార్చిలో కరోనా అన్నది ఒకటి మహమ్మారి ప్రపంచ దేశాలు వణికిస్తున్న మూమెంట్లో కూడా నా పాలకవర్గం మా సఫాయి సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎంస్ అందరం కలిసి ఇంటింటి తిరుగుతూ సుమారు మా ఊళ్ళో 600 మంది కరోనా టెస్ట్ చేస్తే 29 మందికి వచ్చిందంటే వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తూ మేము కూడా మా వార్డు మెంబర్స్ కూడా ఏ గల్లీకి అక్కడ ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ఏఎన్ఎంస్కు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెగాంచి వచ్చినారు కాబట్టి చేసినారు. దీనికి ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే అని పెట్టుకున్నాం. మా అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ పాలకవర్గం ఏ వార్డులో ఉంటే ఆ వార్డులో మేము ఎంపీటీసీ వీళ్ళందరం కలిసి విధిగా డ్రైడే ఫ్రైడే అనేది పాటించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఇప్పటి 1.5 ఇయర్స్ ఉంది ప్లాస్టిక్ నిషేధమని చిన్న పిల్లలతోటి ప్రైమరీ స్కూల్ హై స్కూల్స్ వాళ్ళ సపోర్ట్ తోటి ప్రతి ఒక్కరూ సంతకొచ్చిన కవర్ లేకుండా, ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధమని స్టేట్ గవర్నమెంట్ ప్రకటించినప్పటి నుంచి ప్లాస్టిక్ నిషేధం అన్నది పాటిస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మార్కెట్ యార్డ్కు కృషి చేస్తూ ప్రతి ఒక్క రైతు సోదరులు యథావిధిగా గవర్నమెంట్కి అమ్మే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నాం. వారికి కూడా నాకు సహకరించిన ప్రత్యేక ధన్యవాదాలు. కూరగాయలు నేను ఆలోచించాను, మా తెలిసి పల్లె ప్రాంతాల్లో వారానికి ఒకసారి సంత ఉంటుంది, కానీ నేను ఆలోచించాను లాక్డౌన్ పీరియడ్లో వారానికి 2 సార్లు పెట్టినాను. ఎందుకు పెట్టినానంటే బేస్తవారం ఆదివారం అని పెట్టినాను, ఎందుకంటే పల్లె ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు ఫ్రిడ్జులు ఉండేవి కాబట్టి ఒకరోజు కూరగాయలు తీసుకుంటే వారంలో ఒక ఉండేయన్న ఉద్దేశంగా ఒక 3-4 రోజులు అయితే ప్రతి కూరగాయ అవుతారన్న ఉద్దేశంగా మంచి బ్రహ్మాండంగా 100,000 నుంచి 150,000 మార్కెటింగ్ జరుగుతుంది. ప్రతి వారంలో 2 సార్లు అంటే 3 లక్షల మార్కెటింగ్ ఒక పల్లె ప్రాంతంలో జరుగుతున్నది. వాళ్ళు కూడా మా గ్రామస్తులు మహిళా సోదరమణులు ప్రత్యేకించి రైతులు, ఎందుకంటే ఒక ఎకరం పొలం పెడితే ఇంత వస్తుంది అన్న కూరగాయల సాగుకు పెంచుకొని మన మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు సుమారు. అదేవిధంగా నేను పెట్టిన హరితహారంలో 75,000 చెట్లకు 75,000కు 99.9% బతికించినాం. ఒక 35 మంది హరిత సైనికులకు నెలకు 5,500 రూపాయలు ఇచ్చుకుంటూ ఈజీఎస్ నుంచి వాళ్ళ చెట్లను కాపాడుతున్నాం. అదేవిధంగా
మల్టీప్లెక్స్ వర్కర్స్ పెట్టుకోవాలని గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని డిపిఓ గారి సహకారంతో ఏం చేశానంటే, సార్ మళ్ళీ ఇంతమంది ఇంత పెద్ద పాపులేషన్ ఉంది, 2011 కన్నా అడిగితే మాస్టర్ పేమెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక 14 మందికి వారికి మాస్టర్ పేమెంట్ ద్వారా 2500 నుంచి 3000 రూపాయలు ఇచ్చుకుంటూ సమస్యలు లేకుండా, నీటి సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ లేకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా డంపింగ్ షెడ్లో కూడా సార్, దీన్ని ఎట్లా సక్సెస్ కావాలంటే ఇబ్రాహీంపూర్ అండ్ అంకాపూర్ ముల్కానూర్ పోయి 3-4 సార్లు సూచించాను. వచ్చిన తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న అరిసైనికులతోటి తీసుకోవాల్సిన ఉద్దేశంగా ఒక ముగ్గురిని పెట్టి ఇప్పటి వరకు సుమారు 300 నుంచి 350 క్వింటాల్ల ఎరువు తయారు జరిగినది. మొన్న మా వివిధ పక్క గ్రామాల కాక జనగాం జిల్లా బచ్చన్నపేట కూడా ఒక 30 క్వింటాళ్ళు ఎరువు పంపడతే అప్పుడు అనిపించింది నాకు. మా గ్రామానికి వచ్చి ఒక పక్క జిల్లా నుంచి కూడా వస్తున్నారు, ఎందుకంటే మా గ్రామస్తులందరి సంక్షేమంలో ఏం చేశానంటే, మనము ఈ ఎరువుకు అలవాటు అయ్యేదాకా 70 కిలోలు ఎరువుకు 300 అనే రేట్ పెట్టాము. ఎందుకంటే గ్రోమర్ వాళ్ళకి 25 కిలోలకే 200 నుంచి 300 తీసుకుంటారు కాబట్టి సరే ఇది బాగుంది అన్న ఉద్దేశంగా మళ్ళీ వాళ్ళు వచ్చి కళ్ళతోటి చూసినాక ప్యాక్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు జిల్లాలే కాదు, ఇంకా చుట్టుముట్టు జిల్లాలకు పోనీ కూడా ఇలాంటి ఇంటింటికి తరి చెత్త పొడి చెత్త ఇస్తే మహిళా సోదరులు సహకరిస్తున్నారు. ఇప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సీజన్కు తక్కువ ప్రతిసారి ఒక 1000 క్వింటాలు అంటే 10 టన్నులు సప్లై, 100 టన్నులు సప్లై చేయాల్సి ఆదర్శ వర్మీ కంపోస్ట్ గ్రామ పంచాయతీగా. ఎందుకంటే ముల్కనూరు సోదరి సోదరుమణులు అందరు కలిసి దేన్నైనా మిర్చి పౌడర్ కాడ నుంచి పాల డైరీ కాడ నుంచి ఏ విధంగా తెచ్చారో సిరిసాల గ్రామానికి పోతే ఇవన్నీ ఉంటాయి అన్న ఉద్దేశంగా మన మా ఊళ్ళో పార్కులో కానీ ఇక్కడ వైకుంఠధాములో కానీ ఎరువు నమ్మిన డబ్బులు గ్రామ పంచాయతీలో జమ చేస్తున్నాం. జమ చేస్తుంటే దానికి ఆదర్శంగా మన జిల్లాలో నా కోరిక ఏంటంటే, ఎక్కువ వర్మీ కంపోస్ట్ అమ్మిన గ్రామ పంచాయతీ ఏది అనంటే 499 గ్రామ పంచాయతీలో నా చిన్న మామూలు గ్రామం అయినా కానీ అక్కడ పెద్ద గ్రామాలు ఉంటాయి. అత్యధికంగా జమ అయ్యి అత్యధికంగా పర్చేజ్ చేసిన గ్రామ పంచాయతీ సిరిసాలలో ఉండాలనే ఉద్దేశంతో మా సఫాయి సిబ్బందితో కానీ అర్ధ సైనికులతో కానీ మహిళా సోదరులతో కానీ సహకారంతో తయారీకి ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇప్పుడైతే ముందంజలు ఉన్నాను అనుకుంటున్నాను. ఇంకా మున్ముందు ఒక మొన్న టాటా ఏసీలో కాదు ఒక డీసీఎంలో లారీలు వచ్చి నింపుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ దాని ఉత్పత్తికి సహకరిస్తాం. అదేవిధంగా గ్రామస్తులందరూ శ్రావణమాసం ఆషాఢమాసంలో ఎక్కడైనా పిక్నిక్ పాయింట్ పోదామనుకుంటారు అంటే వనభోజనాలు పోదామనుకుంటున్నారు. అన్నిటికంటే మంచిగా మన పార్క్ ఉంది, మరియు డంపింగ్ షెడ్ ఉంది, వైకుంఠధామం ఉంది, మళ్ళా అక్కడనే వండుకుంటే మనం బాగుంటుంది అన్న ఉద్దేశంగా ఎలాంటి స్మెల్ లేకుండా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నాం. అదే ప్రైమరీ స్కూల్ హై స్కూల్, హై స్కూల్లో నాకు తెలిసే జిల్లాలో కూడా 289 మంది మా సక్సెస్ఫుల్. పక్క గ్రామాల 5 గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా సహకరిస్తున్నాం. అదేవిధంగా 3 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. 3 ప్రైమరీ స్కూళ్ళలో కూడా 214 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నా దృష్టిలో మన జిల్లాలో ఒక గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ బల్లో సుమారు 500 చిల్లర మంది చదువుతున్న స్కూల్ మా సిరిసాలనే కావచ్చు అన్న ఉద్దేశంగా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. వాళ్లకు ఎలాంటి సమస్య రాకుండా అదేవిధంగా మా గ్రామంలో పారిశుభ్యంపై కరోనా సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా బోధకాలు రాకుండా ఎప్పటికప్పటి పిచికారి చేయిస్తూ అదేవిధంగా యువత చెడుదారి పట్టకుండా కూడా వారికి ఇలాంటి దురాశనం రాకుండా వారికి కూడా సిస్టమేటిక్గా కంట్రోల్ పెడుతూ గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రుల సహకారంతో యువతను కూడా కంట్రోల్ పెడుతూ ఇప్పటికీ మా గ్రామంలో ఎలాంటి అల్లర్లు లేకుండా ఎలాంటి అల్లర్లు అంటే ఏమున్నా చేసినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు అసుంటిది మన జిల్లాలో అతి తక్కువ కాంప్లైంట్స్ రాని విలేజ్గా సిరిసాలను చూపాలని ఇప్పటికైతే నేను గెలిచి 20 మాసములు అవుతుంది. 2వ 3వ క్రైమ్ సైన్ అని పోలీస్ స్టేషన్ మన సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ మా దృష్టి తెచ్చారు. దాన్ని కూడా వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకనంటే మా ప్రెషర్స్ మస్తు తగ్గించినావు సర్పంచ్ సాబ్ అని చిన్న చిన్న గొడవలు ఉంటాయి, పెద్ద మనుషులు దడవతులు అవి ఇవి లేకుండా మంచి సస్యశామలంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ఉంటూ మన గ్రామాన్ని
ఒక ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుకోవాలని గ్రామ ప్రజల తరఫున, పాలక వర్గం తరఫున, సఫాయి సిబ్బంది తరఫున, మస్కూరి, ఆశా వర్కర్, అంగన్వాడి, ఏఎన్ఎంస్, యూత్ అండ్ చిన్నలు పెద్దలు అందరి సహకారం ఉండాలని ఈ 20 మాసంలో మేము 63,000 చెట్లు నాటడం జరిగినది. దాన్ని ముందస్తు జాగ్రత్తగా ఏం చేశామంటే కుల్లకుర్మ సోదరులు మన గ్రామంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాటిని ఎదుర్కొనికి ఏ విధంగా అయితే ముందు పోతామన్న ఉద్దేశంతో ఏం చేశామంటే రోడ్డుకి ఇరువైపులా 8,000 పూల మొక్కలు, గన్నేరు, మందార మరియు రాగి, మర్రి అన్న ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వాటిని రక్షించుకొని కూడా ఇంకా కొన్ని వివిధ మొక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెసర బబ్బెర కూడా వేయడం జరిగినది. వేస్తే ఎందుకనంటే దానికి వాటి మూగజీవులు కాబట్టి ఈ పెసర బబ్బెర కాడ మేషవర్క గొల్లకుర్మ సోదరులు ఆ చెట్టును రక్షించడానికి బయటకు వెళ్ళగొడుతున్న ఉద్దేశంగా ట్రీ గార్డులు పెట్టి ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా మేము నాటిన మొక్కలకు 99.98% ఏర్పాటు చేయనున్నది. ఎందుకనంటే హరితహారం మీద కేసీఆర్ నీటి మీద హరితహారం మీద ఆయనకు కొడుకు కూతురులాగా అన్న ఉద్దేశంగా మానసపుత్రి కంటే హరితహారం అంటారు. నాకు కూడా చెట్లు అంటే ఇష్టం. పచ్చదనం పరిశుభ్రత ఉంటేనే గ్రామాలలో కానీ ఏదన్నా బాగుంటుందని ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంగా దానికి మళ్ళీ ఏం చేసామంటే మన డిపిఓ గారి పర్మిషన్ తోటి అండ్ డిఆర్డీఏ పీడి సార్ పర్మిషన్ తోటి ఏం చేసినామంటే గ్రామంలో ఎండింగ్ డ్రైన్ దగ్గర ఒక స్లమ్ ఏరియా ఉండకుండా కామన్ సోప్ పీట్ అనేది కొత్తగా కనుక్కోవడం కూడా జరిగింది. కనుక్కొని మేము కడితే మన డిఆర్డీఏ పీడి అండ్ డిపిఓ సార్, గడ వీళ్ళందరూ ప్రశంసించినారు. అదేవిధంగా ఇంక కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి, వాటిలో కూడా ఏర్పాటు చేస్తాను. ఎందుకనంటే ఆ స్లమ్ ఏరియా ఉంటే దోమ ఎక్కువ వస్తారన్న ఉద్దేశంగా ఆ దోమలు లేకుండా చేయాలన్న ఉద్దేశంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా నేను మర్చిపోయినాను, పురాణాతనానికి ఆదర్శంగా ఉన్న మా గ్రామ పంచాయతీ బురుజు అన్నది ఉండే దాన్ని కూడా సుందరీకరణ చేసుకున్నాం. మా ఎన్ఆర్ఐ సోదరులు, నా మిత్రులు కూడా వివిధ రకంగా దాన్ని తీర్చిదిద్దాలంటున్నారు. 26 జనవరి అని నాకు ఇచ్చినారు. 26 జనవరి కల్లా మా ఎన్ఆర్ఐ మిత్రుల సహకారంతో వారు ఇచ్చిన కోరిక ప్రకారంగా ఆ బుర్జును యథావిధిగా పెయింటింగ్ తోటి ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా నాకు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి త్వరలో ఇప్పుడు వచ్చే యాసంగి శిథిర్ అంటారు, దానిలోపు నేను చేస్తానుకున్న కమిట్మెంట్ నాకు 3 ఉండే, కానీ కేసీఆర్ మొన్న కలెక్టరు మనకు దేవుడు అనుకోవాలి, ఇప్పుడు ఏమనుకోవాలి నాకు అర్థం కావాలా చెప్పనికి. ఎందుకనంటే అడగక ముందుకే అన్నం పెట్టినట్టుగా మీ చెరులకు ఒక 12 గ్రామ పంచాయతీలకు చెల్లు నింపితే మర్పడగా సిరిసనాల మర్పడగా బాగుపడతాయి అన్న ఉద్దేశంగా ఆల్రెడీ మెల్లన్న సాగర్ రిప్లికేషన్ ద్వారా మాకు వాటిస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా రైతు సోదరులు సుమారు ఒక 500 నుంచి 600 మంది ఉంటారు, వారికి ఒక 5-6 ఎకరాల ప్రదేశంలో, గొల్లకుర్మలకు ఒక 2 ఎకరాల ప్రదేశంలో వాళ్ళ షెడ్ నిర్మాణించి అండ్ వచ్చే యాసంగి కల్లా 99% కల్లాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రోడ్ల మీద పోస్తుండే కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, వివిధ సమస్యలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి 100% ఏర్పాటు చేస్తాను. పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మహిళా సోదరి మనలు వస్తున్నప్పుడు బతుకమ్మ ఆడుకోనికి ఇక్కడ ఇబ్బంది ఉందంటే బతుకమ్మ ఘాట్ అన్నది మళ్ళీ మొన్న దుర్గాష్టమి దసరాకు వచ్చినప్పుడల్లా వాళ్ళు షాక్కు గురయ్యారు. అదేవిధంగా వీళ్ళందరి సహకారం ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ సీజన్కు మన గ్రామానికి ఇంకా 5-6 గ్రామాల నుంచి వచ్చి మార్కెటింగ్ చేసుకునే విధంగా వడ్లకు పర్చేజ్ చేయడానికి మార్కెట్ యార్డ్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తాను అని కోరుకుంటూ ఎప్పటికీ నాకు నమ్మకమైన దుర్గామాత, పల్లెపోచమ్మ అండ్ దర్గా హనుమాన్ ఈ దేవతల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ యాసంగి పంటకు రైతుకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కళలు ఏర్పాటు చేస్తాను. అందరం అర్థం చేసుకోవాలి, మన గ్రామాన్ని ఒక నిర్మల్ కానీ ఒక అవార్డు తీసుకెళ్లాలంటే మనం ఎప్పుడైతే రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండి సలహాలు కొంచెం నాకు చూసిస్తే ఉంటుంది. మళ్ళీ మనమంతా మన గ్రామం మన కుటుంబం, కుటుంబంలో అన్నదమ్ములు ఎప్పుడైనా ఏడున్నట్టుగా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏడన్నది దృష్టిలో పెట్టుకుందాం, మతాలన్నది దృష్టిలో పెట్టుకుందాం. అందరికీ బాధ్యత ఉంది, నాకు ఒక్కరికే కాదు, మీరందరూ కలిసి నన్ను గ్రామ సర్పంచ్ చేసినారు కాబట్టి ఆ విధంగా అయితే నాకు భారీ మేయాటిచ్చి ఏ విధంగా గెలిపించారో మీ ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు కూడా అవసరం. మళ్ళీ ఎలాంటి పార్టీ నాయకులు వచ్చినా మన గ్రామానికి గౌరవించడం అనేది మనం నేర్చుకుందాం, మనం ప్రతి ఒక్కరి సహకారం తీసుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం.
ప్రజాసేవకు అంకితమైన నాయకుడు అభివృద్ధికి సహకరించే ప్రజలు ఉన్న గ్రామాలు ఇలానే ఉంటాయి అనడానికి నిదర్శనమే సిరిసినగండ్ల గ్రామం అని చెప్పవచ్చు. మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి కావాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా సర్పంచ్ లక్ష్మారెడ్డి గ్రామాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. తమ గ్రామానికి ప్రత్యేక నిధులను రప్పిస్తూ అన్ని విభాగాల్లో విజయం సాధించారు. మునుముందు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని, లక్ష్మారెడ్డి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుందాం.